నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఈ స్థాయిలో ఉండటానికి ప్రధాన కారణం ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అనడంలో ఏ సందేహం లేదు. ఏపీలో 2019 అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రశాంత్ కిషోర్ లీడర్షిప్లోని అప్పటి ఐపాక్ సంస్థ జగన్ అధికారంలోకి రావడం కోసం ఎంతో సాయం చేసింది. నవరత్నాలు లాంటి పథకాలు రూపొందించడంతో పాటు ఓటర్లలో జగన్ పట్ల సానుకూలత ఏర్పడేలా పీకే ఎన్నో వ్యూహాలు రచించారు. అలాంటి పీకే ఇప్పుడు జగన్ పట్ల ఎంత విముఖతతో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొంతకాలం నుంచే ఆయన పాలన పట్ల ప్రశాంత్ కిషోర్కు వెగటు పుట్టడం మొదలైంది. అందుకే ప్రస్తుతం ఐపాక్ సంస్థ వైఎస్ఆర్సిపికి సేవలు అందిస్తున్నప్పటికీ పీకే మాత్రం తన వాటాలతో ఆ సంస్థ నుంచి బయటకు వచ్చేశారు. అంతేకాక జగన్ పైన, ఆయన పాలన పైన వ్యతిరేక కామెంట్లు చేస్తూనే ఉన్నారు. ఈ మధ్య కూడా వివిధ వేదికలపై పీకే మాట్లాడుతూ జగన్కు వ్యతిరేకంగా ఎన్నో వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. జగన్ ఓడిపోవడం ఖాయమని పదే పదే చెబుతున్నారు. ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు, సర్వేలు, అంచనాలకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి వ్యక్తి ఏపీలో వచ్చే ఎన్నికల్లో జగన్ దిగిపోవడం ఖాయమని పదే పదే చెబుతూ ఉండటం వైఎస్ఆర్సిపి వర్గాలకు నచ్చటం లేదు. తాజాగా ప్రశాంత్ కిషోర్ జగన్ పైన తన అభిప్రాయాలను పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. గత 5 సంవత్సరాల కాలంలో ఏపీ అభివృద్ధికి జగన్ చేసిందేమీ లేదని పీకే తేల్చేశారు. సంక్షేమాన్ని నమ్ముకుని అభివృద్ధిని అటకెక్కించారని దుయ్యబట్టారు. వైఎస్ జగన్ ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ లాగా ప్రజలకు డబ్బు పంపిణీ చేస్తే గెలుస్తామనే భ్రమలో ఉన్నారని, అది సాధ్యం కాదని అంటున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకుడు బటన్లు నొక్కి వారికి డబ్బులు పంచడమే కాకుండా వారి కోరికలను, ఆకాంక్షలను కూడా నెరవేర్చాలని పీకే అన్నారు. నేను రాజును, మీకేం కావాలో నాకు బాగా తెలుసు, డబ్బులు ఇస్తున్నా కదా, మీకు మంచి జరుగుతోంది కాబట్టి నాకు ఓటు వేయండి అని జగన్ ఓటు అడుక్కోవడం సరికాదన్నారు. అప్పట్లో చక్రవర్తులు, రాజులు ఇలాగే ప్రజలకు నజరానాలు ఇచ్చేవారని ప్రశాంత్ కిషోర్ గుర్తు చేశారు. డబ్బులు ఇస్తున్నాం కాబట్టి రోడ్లు, ధరల పెరుగుదల, ఇతర మౌలిక సదుపాయాలు లేకపోయినా ప్రజలు పెద్దగా పట్టించుకోరనే విషయాన్ని జగన్ విస్మరించారని పీకే గుర్తు చేశారు. ఏపీలో జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పారు ప్రశాంత్ కిషోర్.